నేనడుగుతున్న మీ బిడ్డ జిల్లాలో చిన్నారెడ్డి గారు నాటిన తెలంగాణ ఉద్యమ మొక్క ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద లేదా అని నేను అడుగుతున్నా. 10 ఏళ్లు కేసీఆర్ ఇచ్చాను, 10 సంవత్సరాలు కేసీఆర్ దోసుకున్నాడు, 10 సంవత్సరాలు మిడతల దండులాక కాలికాయ మూటలాక దండుపాలే ముఠాలాక మారి టీఆర్ఎస్ వాళ్ళు ఊర్ల మీద పడి ఊడ్చుక తిన్నారు. ఇంకేం మిగిలిందా ఊడ్చుక తిననికే మన ప్రాణాలు తప్ప? ఈసారి అవకాశం ఇస్తే మన ప్రాణాలే కాదు కేసీఆర్ ముఠ మన కిడ్నీలను కూడా అమ్ముకొని మనల్ని బలి పశువులను చేస్తుంది. మీరు అప్రమత్తంగా ఉండండి అని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, చిన్నారెడ్డి గారు నాయకత్వం వహించిన వనపర్తి, రేవంత్ రెడ్డి చదువుకున్న ఈ వనపర్తి కాంగ్రెస్ పార్టీ గెలవాలి, కాంగ్రెస్ పార్టీ నిలబడాలి, కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచే తెలంగాణ రాష్ట్రానికి ఒక సందేశాన్ని ఇవ్వాలి. ఇవాళ అందుకే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే 6 గ్యారంటీలను శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చారు. ఆమె తెలంగాణ కోసం గ్యారంటీ ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రం మీకు ఇచ్చింది. ఇవాళ ఈ చిట్టీలు ఎన్నిసార్లు రా ఆయన ప్రతిసారి చెప్తారన్నా, మేనిఫెస్టోల్లో పెట్టినాం. ఇవాళ ఈ కాగితం మా వాల్మీకి బోయ సోదరులు ఇస్తున్నారు. ఈ కాగితంలో ఏముందంటే నాడు కేసీఆర్ తెలంగాణ వచ్చిన ఎంబడే వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్పించడమే కాకుండా వాళ్ళకి ఎమ్మెల్సీ పదవి ఇస్తా అన్నాడు. ఎమ్మెల్సీ పదవి రాలే, ఎస్టీ జాబితాలో చేర్చలే, ఆ బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 6 గ్యారంటీలను అమలు చేస్తామని సోనియా గాంధీ గారే గ్యారంటీ ఇచ్చారు. దాంట్లో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా మా ఆడబిడ్డల కష్టాలు చూసి నగదు ఆడబిడ్డల చేతిలో ఉంటే ఇంటి ఖర్చుల కోసం పిల్లల చదువుల కోసం ఉపయోగపడతాయి, ఇంటాయన చేతిలో నగదు ఉంటే సాయంత్రం కాగానే బెల్ట్ షాపులు ఇచ్చొస్తాడు. అందుకే అన్ని ఆలోచన చేసి సోనియమ్మ ప్రతి నెల మొదటి తారీఖు నాడు సర్కారు కొలువు చేసుకోవడానికి జీతం ఎట్లా ఖాతాలో పడుతుందో ఆడబిడ్డల ఖాతాలో కూడా ప్రతి నెల మొదటి తారీఖు నాడు 2500 మీ ఖాతాలో వేయడానికి ఇవాళ సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, నాడు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగించడానికి గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి 400 రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇచ్చిండ్రు. కానీ ఇవాళ మోడీ కేసీఆర్ కలిసి దాన్ని 1200కు పెంచారు. అందుకే ఆడబిడ్డలను ఆదుకోవడానికి ఆడబిడ్డల కష్టాలు తీర్చడానికి 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇవ్వాలని ఈరోజు సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, మరి ఇవాళ మా అక్కలు ఎట్లెట్లొచ్చారో నాకైతే తెలియదు, కానీ ఆటోలోనో క్రూజర్లోనో వచ్చి ఉంటారు. కేసీఆర్ పోయింది అంటే కాంగ్రెస్ వచ్చిన ఎంబడే మా అక్కలకు బస్సులలో ఉచిత ప్రయాణం. బస్సు ఏడ కనిపించినా చెయ్యడం పెడితే బస్సు ఆపాలి, బస్సులు ఎక్కించుకోవాలి. ఇప్పుడు మా అక్కలకు ఇంటి ఆయన మీద కోపం వస్తే అమ్మగారింటికి పోదామంటే బస్సుకి రాక అసలు కష్టమవుతుంది. అప్పుడు ఆయన అడిగేది లేదు, ఆయనకు చెప్పేది లేదు, ఏమన్నా అన్నాడంటే చక్కగా బస్సు ఎక్కి అమ్మగారింటికి పోవచ్చు. పండుగ పూట కూడా అమ్మగారింటికి పోవాలంటే ఎవరిని అడగాల్సిన పని లేదు, బస్సు ఎక్కి పోవచ్చు. బీచ్ పల్లి జాతర పోవాలంటే ఎవరిని అడగాల్సిన పని లేదు, బస్సు ఎక్కి పోవచ్చు. మల్లెంకొండ జాతర పోవాలంటే మనం చక్కగా బస్సు ఎక్కి ఉచితంగా పోవచ్చు. అందుకే మా అక్కలకు, మీకెవరికి లేదా మగపిల్లలకు, మా అక్కలకే బస్సులో ఉచిత ప్రయాణం. మా అక్కలకు అందరికీ, మా చెల్లెళ్ళ అందరికీ ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం. ఇదే కాకుండా ఇవాళ రైతులకు ఉచిత కరెంటు ఉన్నది. మరి భూమి లేని వాళ్ళ పరిస్థితి ఏందని పేదోళ్ళు అడిగారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది, ఇవాళ భూమి లేని ఉన్నా భూమి లేకున్నా బావికాడ ఉచితంగా ఇచ్చినట్టే మీ ఇంటి కాడ కూడా 200 యూనిట్లు మీ ఇంటి కరెంటు ఉచితంగా ఇచ్చి మిమ్మల్ని ఆదుకోవాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. మీరు టీవీ పెట్టుకోరి, ఫ్యాన్ వేసుకోరి, ట్యూబ్ లైట్ పెట్టుకోరి,
మీరు కరెంట్ బిల్లు కట్టాల్సిన పని లేదు వచ్చే నెల నుంచి. అదేవిధంగా నిన్న మొన్న ఈయనే ఉన్నాడు వ్యవసాయ మంత్రి అని. ఈ వ్యవసాయ మంత్రికి వ్యవసాయం తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఆయన పచ్చ కట్టుకొని తిరుగుతుడు. లాల్ చేసుకున్నాడు లాల్ బహదూర్ శాస్త్రి కాదు, పంచ కట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి కాదు. ఈయన పంచ కట్టుకొని రాజశేఖర రెడ్డి అనుకుంటుడు. ఆయనను చూస్తే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఉంది. ఇక చెరువు గట్ల మీద తిరుగుతున్నాడు. నువ్వు దొవ్వించినావా ఈ కాలువలన్నీ, నువ్వు తెచ్చినావు ఈ ప్రాజెక్టులు, సిగ్గు నాది నీకు పచ్చ కట్టుకొని కాలువ గట్ల మీద తిరగనికే. ఆయననే సిగ్గు లేకుండా ఆ గాయంలో ప్రకటనిచ్చాడు పేపర్లో. 2018 నుంచి 2021 వరకు రైతు బీమాలు 83,000 మంది రైతులకు 5 లక్షల దాకా మేము రైతు బీమా ఇచ్చినామని నేను చెప్పదలుచుకున్నాం ఆ రైతులకు. రైతు బీమా అంటే ఏందా అంటే 59 ఏండ్ల లోపల ఉన్నోళ్ళు చచ్చిపోతే సావుకు 5 లక్షల వెలగట్టింది రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ తిక్కుమల్ల నిరంజన్ రెడ్డి. 3 ఏండ్లలో మీడియా మిత్రులు రాసుకోవాలి ఆ తిక్కుమల్ల నిరంజన్ రెడ్డిని పత్రికా సమావేశంలో అడగాలి. 2018లో ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం 2021 వరకు 83,000 మందికి 5 లక్షల రూపాయలు వచ్చినాయని ఆయన ప్రకటించాడు. అంటే 3 ఏండ్లలో 83,000 మంది రైతులను పట్టణ పెట్టుకున్న నరహంతక రైతు హంతక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఎన్సీఆర్బి లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 8,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ వచ్చినాక అధికారిక లెక్కల ప్రకారం 91,000 మంది రైతులు చచ్చిపోయినారు. ఇవాళ దీనికి బాధ్యుడు ఎవరు? ఈ వ్యవసాయ శాఖ మంత్రి దరిద్రుడు కాదా లేకపోతే కేసీఆర్ కాదా అని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ ఈ సన్నాసులు రైతులకు సాయం చేయాలంటే పంటల బీమా పథకం తీసుకురావాలి. పంటేసి నష్టపోతే పంట నష్టకు బీమా ఉండాలి, విత్తనాలకు బీమా ఉండాలి. ఆ పంట వల్ల రైతు దివాలా తీస్తే నష్టపరిహారం ఇస్తే రైతు ఆత్మహత్య చేసుకోడు. పెట్టుబడి అయినా బీమా ద్వారా వస్తే అప్పుల పాలు కాకుండా ఉంటాడు. ఇవాళ పెట్టుబడి దివాలా తీయడంతో పెట్టుబడి అప్పు పెరిగి ఇంటి ముందుకు అప్పులోడేస్తే ఆత్మగౌరవంతో భార్య పిల్లల ముందల అవమానం ఎదుర్కోలేక ఇవాళ రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ రైతు ఆత్మహత్యల నాపనికే రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, భూమి లేని కూలీలకు కూడా ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా ఈరోజు చదువుకునే పిల్లలు వనపర్తి అంటేనే చదువుల తల్లి, వనపర్తిలున్నన్ని కాలేజీలు, వనపర్తిలున్నన్ని స్కూళ్ళు, వనపర్తిలున్నంత విద్యా అవకాశాలు ఈ ఉమ్మడి జిల్లాలోనే లేవు. అలాంటి విద్యార్థులకు మనం టీవీలలో పేపర్లో చూస్తాం ఇంజనీరింగ్లో ర్యాంక్ వచ్చింది, ఎంబీబీఎస్లో ర్యాంక్ వచ్చింది, ఫీజులు కట్టనికి పైసలు లేవు అని. అందుకే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చదువుకునే పేద విద్యార్థులకు 5 లక్షల రూపాయల బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని, బ్యాంక్ వాళ్లకు కార్డు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా పెన్షన్ ఎంత వస్తుంది అక్క, పెద్దమ్మ ఎంత వస్తుంది పెన్షన్? ఇంతే కదా, ఇంత అంటే ఎంత? 2,000? ఇంతే కదా, 2,000 కదా ఇప్పుడు పెన్షన్. ఈ నెల కేసీఆర్ ను బొందబెట్టురు, వచ్చే నెల గింత ఇస్తా. గింత ఈ నెల కష్టపడి మా పెద్దమ్మలు మా పెద్దయ్యలు అందరూ, ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, పెన్షన్ ఎంత ఇప్పుడు? ఇంతే కదా, ఈ నెల కేసీఆర్ ను బొందబెడితే వచ్చే నెల గింత ఇస్తా. గింత అంటే ఎంత? 4,000. అందుకే ఖర్చులు పెరిగినాయి, మందుల ధరలు పెరిగినాయి, దావకాన పోతే కష్టమవుతుంది, ఖర్చుల కోసం ఉండాలని అత్తకు 4,000, కోడలకు 2,500 ప్రతి నెల ఇచ్చి ఆ సంసారాలను ఆదుకోవాలనుకున్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కూడా 10 లక్షల రూపాయలు మీకు ఆరోగ్యానికి ఇవ్వాలి అని వైద్యం కోసము ఇవాళ 10 లక్షల రూపాయల బీమా
ఇవాళ పేదలకు తీసుకొచ్చినాం. మరి నేను అడుగుతున్న మిత్రులారా, వనపర్తి సోదరులను నేను అడుగుతున్నా, మరి ఇన్ని మంచి పనులు మేము చేయాలంటే మీరు ఒక్క మంచి పని అయినా చేయాలి కదా. ఏందా మంచి పని, ఏందా మంచి పని, ఏందా మంచి పని, ఏందా మంచి పని? ఒక్క చేయని వాళ్ళు అందరూ ఒక్క చేయాలి, రెండు చేతులు ఉంటే రెండు కూడా ఎత్తాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.